बार कौनसी नंबर लेने को आलान करना पड़ो माना बार रोशेशन लो ना दादा आप माना लोगों लोगों ने तुम्हीं बंदर लोग सी नहीं मंजे दादा मेंबर सुना आप मेंबर से नहीं मिनिमम बार कौनसी नंबर था वाली अंडे मिनिमम फर्स्ट ओवर मोड़ दला ना उसे मिनिमम सेकंड ओवर टू वेरे वेरे निलंग बचना ये बार रोशेशन मुगुर निलवाने ने मुगुर गिलस्ता रो आ मुगुर माने लेबेट को नहीं तो गिलमिच को लेकर बोतरों आलोचन जाएगा माने वाला को कुंदर गेम में इतनी इलेक्शन लोचना इंडे पैकेज लो पंडगले इंदा मतलब मिला అంటే ఎప్పుడో మన శ్రీకాకుళంలో విజయవాడ వైజాగ్ ఓడో వాడు ఏదో ప్యాకేజ్ పంపిస్తే మనం ప్యాకేజ్ తీసుకొని ఊర్ల దగ్గర పోతున్నాం అంటే పల్లెటూరులో కంటే దారుణంగా తయారమని మన న్యాయవాదులు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఆ ఈరోజు ఎవరన్నా నిలబడాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిలబడిన మంచి వ్యక్తి అనుకున్నప్పుడు ముగ్గురు నిలబడితే ముగ్గురు గెలిపించుకుందాం 1 2 3 1 2 3 వేసుకొని గెలిపించుకుందాం ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళని నిలిద్దాం మనకు అడ్డుకులం పోల్సిన అవసరం లేదు మనకు ఈయన నిలదీస్తే ఆడు వెలుగుతుంది ఎవడో ఇచ్చే ప్యాకేజ్ కోసం మనం ఓట్లు అమ్ముకోని ప్యాకేజ్ మాట్లాడుకొని ఎవరో గెలిపించుకొని లోకల్ ఎవరు లేకోకుండా చేసుకుని ఇట్లా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచన చేసి మనం కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో అంటే ఈ లోకల్ బార్ అయినా కావచ్చు స్టేట్ బార్ కొంచెం ఏదైనా కానీ మంచి వ్యక్తులను ఎందుకుందాం అనేది ఆలోచన కాబట్టి ఈ 3 రోజులు బైపాస్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం మిత్రులందరికీ నమస్కారము మన నేను కూడా ప్రాక్టీస్ కాబట్టి కేకేఆర్ స్టేడియం సతీ మధ్యలో కానీ మన అడ్వకేట్ ఫెడరేషన్ సంబంధించిన టీమీ నా యొక్క ఎక్స్పీరియన్స్ నా చూసిన పీరియడ్లో మా అడ్వకేట్ ఫెడరేషన్కి ఒకటి 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 ఇష్యూ ఒకటి లాభం జరిగింది అనేది నా దృష్టిలో ఒకటి కూడా లేదు ఇట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్ అన్నిటికీ మన దేశంలో ప్రతి సంఘానికి ప్రతి దానికి ప్రభుత్వం నుంచి పోరాడి సాధించుకుంటున్నాం సాధించుకొని వారు అభివృద్ధి చెందుతున్నారు మన దరిద్రం ఏమిటంటే మన అడ్వకేట్ ఫెడరేటివ్ వాళ్ళు ఏం లేకుండా మనకు మంచి ప్రొఫెషనల్స్ కానీ ఏం లేవులం అనమాట ఒక జూనియర్ ఒక ఇంటి కూడా స్థలం లేదు మనకు మన ఇంటి స్థలాల మీద కానీ ప్రభుత్వం పోరాడి కూడా ఇంతవరకు ఒక్క చెవులు ఇద్దరు పడలేదు నాకు పడదు కూడా ఎందుకంటే మన స్టేట్ బార్ కౌన్సిల్లో ఉన్నటువంటి స్టేట్ బాడీ మొత్తం కూడా రూలింగ్ గవర్నమెంట్కి రబ్బర్ స్టాంప్గా బతుకుతుంది వాళ్ళు ఏం ఎజెండా తీసుకొని వచ్చి పెడితే దాన్ని ఇంప్లాయ్ చేస్తారు తీసి రుద్దుకుతున్నారు మన అందువల్ల మన సమస్యలు ఎక్కడ ఉన్న మొంగలి అక్కడే ఉండిపోతున్నారు ఇప్పుడు వెల్ఫేర్ గురించి పెద్దవాళ్ళందరూ చెప్పినారు అది వాస్తవము నా అభిప్రాయం ఏమిటంటే ఈ మన భారత సంబంధించినది వెల్ఫేర్ 100 రూపీస్తో పాటు 1 రూపాయి స్టాంప్తో కానీ అన్ని మన కర్నూలు బార్ అసోసియేషన్లోనే డిపాజిట్ చేసి మన అడ్వకేట్స్కి మన ఇండివిజువల్గా మన బార్ నుంచి మన అడ్వకేట్స్కి వాళ్ళు వెల్ఫేర్ అందితే మనకు న్యాయం జరుగుతుంది అంతేగాని మన మీద స్టేట్ బార్కి అన్ని ఇక్కడి నుంచి మనం పంపించిన తర్వాత స్టేట్ బార్ వాళ్ళు మనల్ని ఏం పట్టించుకోవడం లేదు మన ఇష్యూస్ని కానీ మన దీనాన్ని కానీ ఓకే నామచారం చెప్తారు ప్రభుత్వం చూసి తీసుకోబోతున్నాం అంటున్నారు మన పేపర్లో ఒక ఆర్టికల్ చదివినాము ఏమని మన అడ్వకేట్స్ అక్కడ స్టేట్ బార్ మీటింగ్ జరిగిందంట అని జనరల్ ప్రెసిడెంట్స్ పెద్దవాళ్ళు పోయినప్పుడు లోని కూడా రానియడం లేదంట లోని రానియకుండా మళ్ళీ వాళ్ళ మీద ఏదో లాడి జాతికి జరిగిందని కూడా అవకాశం ఉంటుంది అలాంటి వాతావరణము అలాంటి దరిద్రము వాతావరణం సృష్టించినారు దానికి ఎవరు బాధ్యులు మన స్టేట్ బార్ కండక్ట్ చేసిన వాటి వాళ్ళు కూడా అడ్వకేట్స్ కదా ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి పోయిన వాళ్ళందరూ కూడా అడ్వకేట్స్ కదా పోయినది అంటే మా వాళ్ళు మన మీదనే అనమాట అంటే స్టేట్ బార్ వాళ్ళు రబ్బర్ స్టాంప్ గా బతుకుతున్నారు అనమాట అలాంటి ఆలోచన వదిలేయాలి మనం ఈరోజు మనకు అడ్వకేట్ ఫ్రెండ్ ఉన్నామంటే మనం కూడా చనిపోతే కూడా మన అడ్వకేట్లు ఉన్నటువంటి ఈ పని ఫలాల వల్ల చేసిపోయినారు అనేది ఒక దానితో మనం బతకాల ఏదో మన లబ్ధి కోసం మన రాజీ మన నుంచి స్టార్ట్ కొని రాజకీయ నాయకుల దగ్గర మన లబ్ధి పొందుకోవాలా మన పర్సనల్ పని చేసుకోవాలని లాబింగ్ చేసుకుంటే మన కమ్యూనిటీ ఎప్పుడు మన డెవలప్ కాదు మనం ఇలాగైనా మనం బతకాల్సి వస్తాం ఇంకా రాబోయే జూనియర్స్ ఇంకా ఘోరంగా బతుకుతారన్నమాట ఇప్పుడున్న సీనియర్స్ ఏదో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చూపించిన మార్గంలో మనం నడుస్తూ ఎడ్యుకేషన్ వాటి వరకు చూసుకుంటూ పోతున్నాము ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం కానీ ఇలాగే తిరగపోతే కానీ జూనియర్స్ కి భవిష్యత్తు ఉన్నదని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి పెద్దవాళ్ళకు
కృతజ్ఞతలు స్ట్రైక్ ని కంటిన్యూ చేస్తూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వచ్చింది అయితే దాని ఇంకా నిర్ణయం పర్ఫెక్ట్ గా వెలువడలేదు. రెండోదంటే ఇప్పుడు మన మిత్రులు శ్రీనివాస్ చెప్పినట్టు మనకు ఈ మూడు రోజులు ఎక్కడ మొత్తం 30-29 వరకు సింగిల్ హాలిడేస్ ఉన్నాయి. మిత్రులు బాగా వెళ్ళిపోయినా ఇంకా మూడు రోజులు మాత్రమే మనకు కోర్టు వర్కింగ్ డేస్ ఉండేది. అంటే 25, 26, 27, 28, 29 సాటర్డే సండే. కాబట్టి సడన్ గా మనకు కావాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మూడు రోజులు మనం బైకాట్ చేసేసి మరి సాటర్డే సండేలో మనం జన్మనాడి అందరికీ ఒపీనియన్ తీసుకొని మదర్షిప్ మిగతా రాష్ట్రంలో పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ నిర్ణయం ప్రకారం కూడా మనకు మధ్య బాగుంటుంది నాయకు. మనం భవిష్యత్తులో మాత్రము ఖచ్చితంగా దీనిపైన పోరాట చేయాలి. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే 20 కోట్ల రూపాయల విలువ చేసే స్టాంప్స్ ప్రింట్ చేసినారని ఇన్ఫర్మేషన్. కాబట్టి అవన్నీ డిస్పాచ్ అయ్యండి అయిపోయేంత వరకు స్టేట్ బార్ కౌన్సిల్ డిజైన్ తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నోటీస్ బోర్డు పంపించిన డేట్ వచ్చింది. మాకు 10 కోట్లు రాసి ఉంది, 10-6 కోట్లు రాసి ఉంది. అది ఎంత రికవర్ అయ్యే వరకు వాళ్ళు దీన్ని ఖచ్చితంగా స్టాప్ చేస్తామని అనుకోలేదు. రెండోది ఒకటి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళు ఇది ఇమీడియట్ గా రద్దు చేసే సమస్య కాదు. స్టేట్ గవర్నమెంట్ తో కొన్ని వ్యవహారం ఇది స్టేట్ గవర్నమెంట్ లో పోయి వాళ్ళ జీవో దాన్ని కాఫీ చేసి కొత్త జీవో తీసుకురావాలి. ఇదంతా దాదాపు ఇది అయిపోయేసరికి 2-3 మంత్స్ పడుతుంది. ఈ 2-3 మంత్స్ వరకు మనము బైక్ చేయడం అనేది యాక్సిడెంట్ చేయడం సాధ్యమే పని కాదు. కానీ ప్రెజర్ తీసుకురావాలంటే ఈ మూడు రోజులు బైక్ చేసి మిగతా రాష్ట్రంలో ఉండే పారాశక్తి వాళ్ళతో మనం మూలాలు కనుక్కొని వాళ్ళు ఏం చేయబోతున్నారు ఒక కండితుంపు చర్యగా ఆ రోజు ఏమైనా చెప్పినారా. ఒకవేళ సపోజ్ ఈ బార్ కౌన్సిల్ మెంబర్స్ లో డిసైడ్ చేస్తా ఉన్నారు, బార్ కౌన్సిల్ మెంబర్స్ లో మెజార్టీ మేము ఒప్పు ఉన్నామని అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇమిడియట్ బైకాట్ చేస్తుంది స్టాప్ చేస్తే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇమిడియట్ గా బైకాట్ మనం కాల్ లేకుండా ఈ 3 డేస్ పెద్ద ఓన్లీ క్రిమినల్ కేసులే కాబట్టి సింగిల్ కేసు ఆల్రెడీ సింగిల్ హాలేస్ ఉంది. ఈ 3 డేస్ బైకాట్ చేసేసి అందరు కోర్స్ ఆఫ్ యాక్షన్ మనకి మొత్తం అందరు పారాశూషన్ పడడం గురించి పెట్టేసి మిగతా జిల్లాలో ఉండే డాక్టర్స్ బాగుంటుంది మద్దతు చర్య తీసుకుంటే బాగుంటుంది. ఆయన నేనైతే మూడు రోజులు పైకా చేస్తే బాగుంటుంది. ఇంకా ఒక 3 రోజులు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చినారు. కాబట్టి మరి చేస్తే చేయొచ్చు మనం, కానీ ఎవరు కూడా సరిగా కూడా కోఆపరేషన్ చేయడంలా మన అడ్వకేట్స్ కొంతమంది సీనియర్సే వాళ్ళు కోర్టు వేసుకొని కోర్టులో పోయి రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే మనం పాస్ చేసిన రిజర్వేషన్కి ఏం విలువ ఉంది, మన బార్ అసోసియేషన్కి ఏం విలువ ఉంది అది ఆలోచన చేయండి. మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరు ఐకమత్యంగా ఉంటే ఈ సక్సెస్ అవుతుంది, బైక్ ఆటో సక్సెస్ అవుతుంది. లేదు తీవ్రంగా చేయాలంటే అందరు కోఆపరేషన్ అవసరం. కానీ దీంట్లో కొందరు ఒక మాట్లాడతారు, మూ మాట్లాడతారు, అది పద్ధతి కాదు. కాబట్టి మీ యొక్క కోఆపరేషన్ బట్టి మనము ముందుకు పోతే బాగుంటుంది. అదేవిధంగా మన రాయలసీమ బార్ స్టేషన్స్ కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఇవి బార్ స్టేషన్స్ వాళ్ళు కూడా ఇదే సందిగ్ధంలో ఉన్నారు. అక్కడ కూడా బార్ స్టేషన్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఫేవర్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు జనరల్గా. అయితే అక్కడ తజ్జన భజన జరుగుతున్నాయి. మేము కోర్టుకు పోతామని కొంతమంది, పోకూడదని కొంతమంది జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయము ఈ అన్ని బార్ అసోసియేషన్లు కూడా బార్ కౌన్సిల్ మీటింగ్లో అందరూ కూడా అప్రోచ్ చేసినారు. అందరి వ్యూ మన వ్యూ ఏముందో అదేవిధంగా బార్ కౌన్సిల్లో మీటింగ్లో చెప్పినాం. అంటే 150 మంది బార్ అసోసియేషన్, 150 బార్ అసోసియేషన్ వచ్చినారు. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ అయితే 13, మిగతా మఫ్సిల్ కోర్స్ వాళ్ళు కూడా వచ్చినారు, అందరికి ఛాన్స్ ఇచ్చినారు. అందరు ఇదే ఉత్తఖండంగా 20 రూపీస్ ఛాన్స్ని బ్యాన్ చేయాలని, దాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా 100 రూపీస్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ ఉంది కదా మనం వేసేది, దానికి 200 పెంచాలని, అదేవిధంగా 4 లక్షల బదులు మరి ఇంకా 10 లక్షలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళకి అమెండ్మెంట్ చేసిన ఇది వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ను సెక్షన్ 12A ప్లేస్లో ఆఫ్టర్ దట్ 12B యాడ్ చేసి ఈ జీవో ఇది మనకు రుద్దినాడు, దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి అందరూ వ్యతిరేకత చెప్పినారు. అదేవిధంగా మీరేమో 5 ఇయర్స్ బార్ కౌన్సిల్ మెంబర్స్గా ఉంటూ మీరేమో డబ్బులు ఎత్తుకుపోయి మిస్యూజ్ చేస్తున్నారు, కానీ అదేవిధంగా ఈ బార్ అసోసియేషన్ కూడా మీ బైలాసులను మీరు వర్తింపజేయమని, అడాప్ట్ చేయమని మీరు అడుగుతున్నారు. కానీ అది చాలా అన్యాయము. ఎందుకంటే వీళ్ళకేమో 1 రూపాయలు
వన్ ఇయరే పీరియడ్ ప్రెసిడెన్సీకు. మరి మీకేమో 5 ఇయర్స్ పెట్టుకున్నారో ఇది కూడా ఒకసారి చూసి మాకు ఆప్షన్ ఇవ్వండి, మాకు 2 ఇయర్స్ చేయండి ప్రెసిడెంట్స్కు అని కూడా రిప్రజెంటేషన్ అందరూ చెప్పినారు. ఇంతకంటంతో ఇవాళ జరిగినాయి. వాళ్ళ అకౌంట్స్ని కూడా అడిగినారు, క్వశ్చన్ చేసినారు, మీ స్టేట్మెంట్స్ ఇవ్వండి, మీరు ఇయర్లీ ఎంత మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, వెల్ఫేర్ ఫండ్ మీద ఎన్ని స్టాంప్స్ అమలు పోయినాయి, మరి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ చేసినారు, ఎంతమంది డెత్ బెనిఫిట్స్ ఇచ్చినారు అని క్వశ్చన్స్ జరిగినాయి. కానీ ఆమెలా విన్నారు. తర్వాత మాటల్లో అందరు అపోజ్ చేసినందువల్ల ప్రెసిడెంట్ గారు ఒక్క మాట అన్నారు, అంటే మీటింగ్లో లాస్ట్లో కన్క్లూజన్ చెప్పాలా ఏమి ఇంతమంది వచ్చిందా ఏమి కదా అని అడిగితే ఆయన చెప్పినాడు, అయ్యా మేము పరిశీలిస్తాం, మీరు ఇంతమంది ఇన్ని బారోసియేషన్స్ ప్రెసిడెంట్స్ అందరు వచ్చి రిప్రజెంట్ చేసినారు, మీరు చెప్పినారు మీ ఒపీనియన్ అపోజ్ చేసినారు, 20 రూపీస్ స్టాంప్స్ ఇది దాన్ని బ్యాన్ చేయాలని మేము అనుకుంటున్నాం, కానీ మా మీటింగ్ పెట్టుకొని మేము చేస్తాం, టైం పడుతుంది, కాబట్టి మీరు దయచేసి కోర్సుకు అటెండ్ కానీ క్లయింట్స్కు మీరు ఇబ్బంది కలిగించొద్దండి అని ఒక రిక్వెస్ట్ చేసినాడు. ఇది జరిగింది కానీ రిటర్న్గా ఇవ్వలేరు, ఓరల్గా చెప్పినాడు ఇది జరిగింది. కాబట్టి అదే విషయం నేను చెప్తున్నాను. మరి మీరు ఒకవేళ మనం కోర్టు పోవచ్చు పోకపోవచ్చు, పోతే కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఒక టైం ఏంటి అన్నారు, ఒక 10 డేస్ కావచ్చు, 20 డేస్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, మనం చెప్పలేము, కానీ కన్ఫర్మ్గా మేము రద్దు చేస్తున్నాం అని చెప్పిన మాట వాళ్ళ నుంచి రాలేదు. కాబట్టి మళ్ళీ మనం ఈ అజిటేషన్ను మరి రాయకాట్ చేస్తే సరిపోతుందా, దానికి ఉద్ధృతం చేస్తే సరిపోతుందా అనేది మళ్ళీ కావాలంటే ఒక మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకున్నాం. కానీ నా అభిప్రాయం ప్రకారము జూనియర్స్ అడ్వకేట్స్ చాలా సఫర్ అవుతున్నారు. కొంతమంది సీనియర్స్ కూడా ఎందుకు బాధ్యత కొంతమంది అంటున్నారు, అయితే ఈ రెజల్యూషన్ ప్రకారము మన రెజల్యూషన్ ప్రకారం ఎవరు కట్టుబడి ఉండడం లేదు, కానీ కొంతమంది మాత్రం పోవడం లేదు, కొంతమంది రిపెండ్ చేస్తున్నారు, అంటే అర్థమేమి, మనకు గౌరవం లేదు ఈ బారోసియేషన్కు, ఆ విధంగా బిహేవ్ చేయొద్దండి అని నా విన్నపం. లేదు మేము పోతామంటే పోండి, కానీ కట్టుబడి ఉండాలి, అది మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. అంటే నేను ఒక్క నేను కాదు, ఇప్పుడు నేను సపోజ్ ప్రతి కోర్టులోకి పోయి నువ్వు ఎందుకు పోతున్నావు అని చెప్పి ఆయన ఖర్చు పట్టిన అడగలేను, నువ్వు పోవద్దని అడగలేను, చెప్తాం పోవద్దు అంటాం, నా ఇష్టం అంటాడు, ఆ మనిషి అంటాడు ఇది ఇల్లీగల్ మేము చేసేది, అంటే మీరు బాయ్కాట్ చేయకూడదు చట్టం ప్రకారం ఇల్లీగల్. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మీరు దానికి వ్యతిరేకంగా పోతున్నాడు అని వాళ్ళే వాదిస్తారు, ఇవి జరిగినాయి. కాబట్టి మీరు బాగా మంచి మనసులో ఆలోచన చేసి మరి ఈ సమస్య ఒకరోజు పోయేది కాదు, మనం 10 రోజులు ఇచ్చినా టైం ఇచ్చినా వాళ్ళు చేస్తారో చేయరో చెప్పలేము. కాబట్టి మనము ఆలోచన చేసుకుని చేయాలంటే నా వరకు మీరు చెప్పిన అభిప్రాయం ప్రకారము మెజారిటీ పీపుల్ చెప్పినారు కాబట్టి ఒక 3 డేస్ మనము బాయ్కాట్కు సమ్మతిస్తే బాగుంటుంది నా ఉద్దేశం కూడా. లేదంటే 30 తేదీ చేద్దాం, 30 అదే 30 తేదీ వర్కింగ్ డే కాబట్టి మళ్ళీ చంద్రబాబు మీటింగ్ పెట్టి కావాలని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే 27వ తేదీ వరకు చేయొచ్చు, 28 ఏమవుతుంది, సాటర్డే అవుతుంది, సాటర్డే రోజు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ జడ్జెస్ దగ్గర పోయి మేము ఇది లెటర్స్ ఇవ్వాలా, 3 డేస్ లో మిగతా బాగు చేసే వాళ్ళు ఏం చేసేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ చేద్దాం నా ఉద్దేశం. కాబట్టి 27 వరకు బాయ్కాట్ అబ్సెన్ చేయాలని మాట్లాడుకోమా సార్, రాండి లాస్ట్ పడుతుంది సార్.
మనం అడిగిన బిల్లుకి ఇమ్మీడియట్ గా ఏదే చేతులు వచ్చుకోవాల్సిన ఉంటుందో దాన్ని ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఈ సర్క్యులర్ ను సస్పెండ్ చేసి అబెన్స్ లో పెట్టించండి అని చెప్పేసి మనం ఫస్ట్ అడిగింది అదే డిమాండ్ దాని మాయకాడు